అర్హత గల వీఆర్ఓలందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని ఆత్మకూరు డివిజన్ వీఆర్ఓల యూనియన్ ప్రెసిడెంట్ కృష్ణయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన వీఆర్ఓల నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ సేవలు అందించే వీఆర్ఓలందరికీ మండల తహసీల్దార్ కార్యాలయంతో ఎక్కువ అనుబంధం ఉంటుంది కాబట్టి తమ జీతాలను సచివాలయంలో కాకుండా తహసీల్దార్ కార్యాలయం ద్వారానే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా సమయంలో అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు వీఆర్ఓలు కూడా ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తించారని, ప్రభుత్వం కేవలం పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ వారికి మాత్రమే ఇన్సూరెన్స్ ప్రకటించింది కానీ వారితో పాటు విధులు నిర్వహించిన రెవెన్యూ శాఖ వారికి మాత్రం ప్రకటించలేదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల అధ్యక్షుడు మాల్యాద్రి, జిల్లా నాయకుడు కొండయ్య, డివిజన్ నాయకులు కృష్ణప్రసాద్, లావణ్య, ఇతర వీఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్ కృష్ణయ్య. నేను ఆత్మకూరు డివిజన్ వీఆర్ఓల ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నాను. వీఆర్ఓలకి అనేకమైన సమస్యలు ప్రస్తుతం తలెత్తున్నాయి. మాకు తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్కి చాలా సంబంధాలు ఉంటాయి కాబట్టి తహసీల్దార్ ఆఫీస్లోనే మా జీతాలన్నీ కూడా చేయమని కోరుకుంటున్నాం. అర్హత గల వీఆర్ఓలందరూ కూడా ప్రమోషన్లు ఇవ్వమని కోరుకుంటున్నాము. అందరు కూడా హెల్త్ వాళ్ళు, పోలీసు, మున్సిపల్ సిబ్బందితో సమానంగా కరోనా విధుల్లో నిర్వర్తిస్తున్నాం. ఎక్కడ ఏ విలేజ్లో కరోనా కేసు వచ్చిందంటే అక్కడ ప్రత్యక్షమై మొదటి స్థానంలో వీఆర్ఓలు ఉంటారు. అటువంటి వీఆర్ఓలకి ఇన్సూరెన్సు కల్పించకుండా 3 డిపార్ట్మెంట్లకు మాత్రమే కల్పించి మా రెవెన్యూ వీఆర్ఓలకు కల్పించకపోవటం చాలా బాధపడుతున్నాం. అందరికీ ఇవ్వాల, కానీ వాళ్లతో సమానంగా మేము చేస్తున్నాం. మాకు కూడా 50 లక్షలు ఇన్సూరెన్సు చేయమని కోరుకుంటున్నాం. బయోమెట్రిక్ విధానాన్ని సడలింపాలని కోరుకుంటున్నాం. నా పేరు శంకే కొండయ్య, గ్రామ రెవెన్యూ అధికారి. మాకు 23 సంవత్సరాల నుంచి నేను ఈఆర్ఓ చేస్తున్నాను. ఇంతవరకు ఒక ప్రమోషన్ రాలేదు. డిపార్ట్మెంట్ పరంగా అన్ని టెస్టులు పాస్ అయ్యి 45 ఏళ్ళు ఏజ్ కూడా దాటింది. ఇంతవరకు ఒక ప్రమోషన్ కూడా ఇవ్వలేదు. ఈ ఈఆర్ఓలకి ప్రమోషన్ వెంటనే ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే గ్రామ సచివాలయంలో ఈఆర్ఓలకు సరైన సదుపాయాలు కల్పించాలి. గ్రేడ్ 2 ఈఆర్ఓలకు సకాలంలో జీతాలు అందిస్తూ పే స్కేల్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని పదే పదే కోరుతున్నాము. గతంలో ఈ బయోమెట్రిక్ విధానం ఇప్పుడు లేదు. ఉన్నదాన్ని గతంలో తీసేశారు. ఈఆర్ఓలు ఫీల్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి అది వాళ్ళకి ఆ సమయానికి అందుబాటు కాదు కాబట్టి ఆ విధానాన్ని గతంలో కోరగా వాళ్ళు ప్రభుత్వం తీసేశారు. అదే విధానాన్ని కొనసాగించాలని, ఆ బయోమెట్రిక్ విధానాన్ని సరళించవలసిందిగా ఈఆర్ఓల అందరం కలిసి విన్నపం చేసుకుంటున్నాము.